వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎన్నికలు అనగానే కులాలు మతాలు ప్రాంతాల వారీగా ఓటింగ్ సరళి చర్చకు వస్తుంది. ఎవరి ఓటు ఎవరికి అనే చర్చ మొదలవుతుంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ఓటు ఎవరికి అన్న ప్రశ్న చుట్టూ రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. మీడియాలో చర్చ నడుస్తోంది. విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి, విశ్లేషణలు వినిపిస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. చివరికి తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పొత్తుల రచ్చలోనూ ముస్లిం ఓటు చర్చకు వచ్చింది. నిజమే, ఒకప్పుడైతే ముస్లిం ఓటులో బీజేపీ వాటా అంటే నామ మాత్రంగా కాదంటే అసలు ఉండేది కాదు. ఇందుకు చరిత్రలో చాలానే కారణాలు కనిపిస్తాయి. ఇప్పటికీ కొందరు మీడియా మేధావులు అవే వాదనలు చేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. అయితే బీజేపీని ముస్లింలు అంతగా ఆదరించకపోవడానికి ఇతర కారణాలు ఎన్నున్నా ప్రధాన కారణం మాత్రం ఊహానాలౌకికవాద పార్టీలు, ఆ ముసుకులో సాగించిన ఓటు బ్యాంకు రాజకీయ కుట్రలు, కుతంత్రాలు సృష్టిస్తున్న అపోహలు, అభద్రతా భావం, ఒక విధమైన భయం. అవును, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇతర కుహానా లౌకికవాదులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం సమాజంలో సృష్టించిన బీజేపీ భయం, ఒక విధంగా చెప్పాలంటే ఫోబియా, ముస్లిం సమాజానికి బీజేపీకి మధ్య ఎత్తు గోడలు కట్టింది. అయితే గత 10 ఏళ్లలో వివక్షకు ఆస్కారం లేని విధంగా సబ్కా సాథ్ సబ్కా వికాస్ పంతాలో సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన చూసిన ముస్లిం సమాజంలో క్రమక్రమంగా మార్పు చోటు చేసుకోనుంది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్ కే మూల్ మంత్ర పర్ చల్ రహా హై. ఫలితంగా కాంగి కమ్మి ప్రాంతీయ కుటుంబ పార్టీలు కట్టిన అడ్డుగోడలు కూలిపోతున్నాయి. కుహానా లౌకికవాదుల కుయుక్తులకు కుటిల రాజకీయాలకు ముస్లిం ప్రజానికం గుర్తిస్తోంది. ముస్లిం సమాజం బీజేపీకి దగ్గర అవుతోంది. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం, ఆ నినాదాన్ని ప్రామాణికంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కుల మతాలకు అతీతంగా లబ్ధిదారులలో విశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ముస్లిం సమాజం ఆలోచనలో మార్పునకు సబ్కా సాథ్ సబ్కా వికాస్ మూలమంత్రంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎటు ఓటేస్తారు అనే ప్రశ్నకు సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తుంది. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన విపక్ష ఇండీ కూటమిలో ఏ రెండు పార్టీల మధ్య ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు, అయినా చేతులు కలిపారు. సరే, ముహూర్తానికి ముందే ఒక్కొక్కటిగా మూడు ముళ్ళు పుట్టుకుమంటున్నాయనుకోండి, అది వేరే విషయం. అదలా ఉంచితే అసలు కలవాలనే ఆలోచనలకు మూలమంత్రం లౌకికవాదం ముసుగేసుకున్న అధికార దాహం, ఓటు బ్యాంకు రాజకీయాలు, దశాబ్దాలుగా కుహానా లౌకికవాద రాజకీయ పార్టీలు బీజేపీని బూచిగా చూపించి ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయి. అలాగే మెజారిటీ మతస్థులలోనూ లేనిపోని అపోహలు సృష్టించి పబ్బం గడుపుకుంటూ వచ్చారు. గడిచిన 10 ఏళ్ల మోదీ పాలనలో ముస్లిం సమాజం నిజాలను తెలుసుకుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రవాస్ నినాదాన్ని సంకల్పంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు ముస్లిం ఓటర్లలో కుహానా లౌకికవాదులు సృష్టించిన బీజేపీ భయం స్థానంలో విశ్వాసాన్ని నింపుతున్నాయి. అంతేకాదు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ముస్లిం సమాజంలో సామాజిక న్యాయంపై దృష్టికి కేంద్రీకరించింది. ముస్లిం సమాజంలోని మరింత వెనుకబడిన పస్మందా తెగ ముస్లింల సమస్యలను బీజేపీ పదే పదే ప్రస్తావించడమే కాకుండా పరిష్కారాలను కూడా చూపుతోంది. గత సంవత్సరం హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నరేంద్ర మోదీ ముస్లిం సమాజంలో వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవంక ముస్లిం సమాజంలో ఉన్న సామాజిక ఆర్థిక అంతరాలను ముస్లిం సమాజం వెనుకబడిన వర్గాలు గుర్తించాయి. దీంతో ఉన్నత తెగలకు చెందిన ముస్లిం నాయకత్వం తమకు చేస్తున్న అన్యాయాన్ని కొంచెం ఆలస్యంగానైనా వెనుకబడిన ముస్లిం సమాజం ప్రజలు గుర్తిస్తున్నారు. కేవలం 20% ఉన్న ఉన్నత వర్గాలకు చెందిన ముస్లిం నాయకత్వం 80% పైగా ఉన్న వెనుకబడిన తెగలపై చెలాయిస్తున్న రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్నించడమే కాదు, ముస్లింలు అందరినీ ఒకే ఘాటిన కట్టి లౌకికవాదం ముసుగులో ముస్లిం నాయకత్వం సాగిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ముస్లిం సమాజంలో, ముఖ్యంగా ముస్లిం రాజకీయాలలో తమకు జరుగుతున్న అన్యాయానికి సమాధం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ముందెన్నడూ లేని విధంగా ముస్లిం రాజకీయాలలో మార్పు కనిపిస్తోంది. ముస్లిం సమాజం ప్రజాస్వామ్యయుతమైన సమ్మిళిత రాజకీయాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో మెజారిటీ ముస్లిం సమాజంలో విశ్వాసం పెంచేందుకు బీజేపీ ముందడుగు వేసింది. ముస్లిం సమాజానికి దగ్గరయ్యేందుకు, ముఖ్యంగా వెనుకబడిన ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా బీజేపీ నాయకత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, బీజేపీ ముందడుగుతో పేదరికంలో మగ్గుతున్న ముస్లిం తెగల ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కోరుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం కుహాన లౌకికవాదులను, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం సాగిస్తున్న ఓవైసీలను నమ్ముకొని మోసపోయిన పేద ముస్లింలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. భారతీయ జీవన స్రవంతిలో తమ మూలాలు వెతుక్కుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ వంటి అనేక మంది నాయకులు సైతం తమ పూర్వీకులు హిందువులు, కాశ్మీరీ బ్రాహ్మణులని ప్రకటించుకుంటున్నారు. అంటే ముస్లిం సమాజం మేల్కొంటుంది, కుహాన లౌకికవాద ముసుగులు తొలగిపోతున్నాయి. అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు బీజేపీ వైపు చూడడమే కాదు, బీజేపీని బహిరంగంగా సమర్థిస్తున్నారు, సొంతం చేసుకుంటున్నారు. నిజానికి చాలా వరకు ఇస్లామిక్ దేశాలలో సైతం తలాక్ దురాచారం నుంచి విముక్తి లభించినందుకు ముస్లిం మహిళలే కాదు, ఎర్ర తెగులు సోకని మతాతీత అభ్యున్నయవాదులు ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముస్లిం మహిళలలోనే కాదు, ముస్లిం సమాజంలోనే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది, కొత్త ఆలోచనలకు బీజం నాటింది. కుహాన లౌకికవాద పార్టీలు ముస్లిం సమాజంలో పెంచి పోషించుకుంటూ వచ్చిన బీజేపీ వ్యతిరేకత నిజం కాదనే నిజాన్ని ముస్లిం సమాజం గుర్తించింది. అందుకే ట్రిపుల్ తలాక్ రద్దు నుంచి ముస్లిం సమాజం దృక్పథంలో మార్పు మొదలైంది. ఇప్పుడు ముస్లిం సమాజం బీజేపీని కొత్త కోణంలో చూస్తుంది. అవును, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఈ ప్రభావం కొంతమేర కనిపించింది. కాగా మరో 2 మాసాల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రభావం మరింత స్పష్టమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమం నిర్వచనాన్ని మార్చివేసింది. సంక్షేమానికి కులం మతం కాదు, ఆర్థిక స్తోమత అంటే పేదరికం మాత్రమే ప్రాథమిక ప్రామాణికం అనే అర్థాన్ని ఇచ్చింది. సామాజిక అవసరాల విషయంలో వివక్షతకు తావులేని విధంగా పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. అంతేకాదు, మోదీ ప్రభుత్వం ఆహారం, ఆవాసం, పారిశుద్ధ్యం, వివిధ మానవ అవసరాలను తీర్చడం రాజకీయ బాధ్యతగా స్వీకరించింది. ప్రధానమంత్రి మోదీ సంక్షేమానికి నిర్వచనాన్ని మార్చివేస్తూ ముస్లిం సమాజం మోదీ అంటే మాస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా, MODI అంటున్నారు. ఇంతకాలం కుహాన లౌకికవాదులు, రాజకీయ ఇస్లామిస్టుల మాటలు నమ్మిన ముస్లిం సమాజం ఇప్పుడు తమ అనుభవంలోకి వచ్చిన వాస్తవాలను గుర్తించి నిజాలను చూస్తోంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటోంది. అవును, మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా వివక్ష చూపించడం లేదు. కరోనా మహమ్మారి విపత్తు నుంచి పేదలను ఆదుకునేందుకు ప్రారంభించిన గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికీ 81 కోట్ల మంది ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఒక గరీబ్ కళ్యాణ్ యోజన విషయంలోనే కాదు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులలో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. అందరికీ సమానంగా ప్రయోజనాలు అందుతున్నాయి. నిజానికి కొన్ని కొన్ని సందర్భాలలో ముస్లింలు తమ జనాభా కంటే ఎక్కువగా సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే ఆ రాష్ట్ర జనాభాలో ముస్లింలు 19% మంది మాత్రమే ఉన్నారు. అయినా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ముద్రా యోజన లబ్ధిదారులలో 24 నుంచి 30% మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదు, చాలా వరకు రాష్ట్రాలలో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పథకాలకు సొంత పేర్లు తగిలించుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ముస్లిం మైనారిటీ ప్రజలే వాస్తవాలను గుర్తించి మోదీ మిత్రులుగా మారి ప్రచారం చేస్తున్నారు. విశ్వకర్మ యోజనలో 18 రకాల చేతి వృత్తుల వారు ప్రయోజనం పొందుతున్నారు. అందులోనూ వెనుకబడిన ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారు. అందుకే రేపటి ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల ఓటులో బీజేపీ వాటా గణనీయంగా పెరుగుతుందని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలు కుహాన లౌకికవాదుల ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముగింపు పలుకుతాయని అంటున్నారు. ఇదంతా ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది కామెంట్ సెక్షన్లో మీరే తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు సపోర్ట్ అందించడం మర్చిపోకండి.
సబ్స్క్రిప్షన్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. జై భారత్.